పేరుతో సోషల్ మీడియా హ్యాండిల్స్ ని క్రియేట్ చేస్తున్నారు ఆయన. ఇప్పటికే అంటే సర్వసాధారణంగా ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రికి మాత్రమే తెలంగాణ సీఎంఓ పేరిట, లేదంటే ఆయనకు స్పెషల్ ట్విట్టర్ హ్యాండిల్స్ కావచ్చు, ఇతర మీడియా సోషల్ హ్యాండిల్స్ ఉంటూ ఉంటాయి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా ఆయనకు కూడా సమస్యలకు సంబంధించి అడ్రస్ చేసేందుకు, ఆయన దృష్టి కూడా తీసుకెళ్లేందుకు స్పెషల్గా సోషల్ మీడియా హ్యాండిల్స్ ని క్రియేట్ చేస్తోంది ప్రభుత్వం ఏకంగా వీటిని రన్ చేసే అవకాశం కూడా ఉంది. ఇక ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాలో ఏపీ డిప్యూటీ సీఎంఓ పేరుతో హ్యాండిల్స్ క్రియేట్ అయ్యాయి ఇప్పటికే. అయితే అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో వీటన్నింటి కూడా షేర్ చేస్తున్నారు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఇది పవన్ కళ్యాణ్ ని మరింతగా ప్రజల్లోకి చేర్చేందుకు ఒక అస్త్రంగా, అంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ పబ్లిక్ లో ఉన్నారు, అటు నటుడిగా ఇటు రాజకీయ నాయకుడిగా, ఇప్పుడు ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా ప్రజల్లో ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటుందో ఉన్నారు. కానీ అది మరింతగా ప్రజల్లోకి సర్వసాధారణటువంటి సామాన్య వ్యక్తుల్లో కూడా తీసుకువెళ్లే విధంగా సోషల్ మీడియా హ్యాండిల్స్ క్రియేట్ చేశారు. అది ట్విట్టర్ పేజ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మూడు పేజీల ద్వారా, మూడు సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ఆయన మరింత చివరు కాబోతున్నారు. ఆయన డే టు డే యాక్టివిటీస్తో పాటుగా ఎవరైనా ఎటువంటి సమస్య ఆయన ఫేస్ చేసి ఉంటే కనుక వారిని ట్యాగ్ చేసినా, వారిని వారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా కొంత సమస్య పరిష్కారం, కొంత సమస్య ఆయన దృష్టికి వెళ్ళే అవకాశం కూడా ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. ఎస్, ఒకసారి దీనికి సంబంధించి మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్దాం. ఎస్ రాజేష్, సో పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ తెలంగాణ అటు ఏపీ డిప్యూటీ సీఎంఓ, అంటే బేసిక్గా సీఎంఓ ఏపీ సీఎంఓ అనే ఒక ట్విట్టర్ హ్యాండిల్ పేజ్ నేరుగా ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా కూడా కామన్గా ఉండేటువంటి అంశం. కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా తన మార్క్ పాలిటిక్స్ని కొనసాగిస్తున్నారు. ప్రజలకి చేరువయ్యేందుకు డిప్యూటీ సీఎంతో కూడా ఆయన పేరుతో కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్ రన్ చేస్తున్నారు. సో ఏ రకంగా ఉండబోతుంది, దీని ద్వారా పవన్ కళ్యాణ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే జనరల్ గా మీరు చెప్పినట్టే ఎక్కడైనా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రికి సీఎంఓ అనేది అధికారికంగా ఉంటూ ఉంటుంది. అధికారికంగా అది ట్విట్టర్ కానీ లేకపోతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ప్రజలకు ఏం చేస్తున్నాం, ప్రభుత్వ పరంగా ఏం చేస్తున్న అంశాలని ప్రజలకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వివరించడంతో పాటు ఆ ప్రజల నుంచి వచ్చే వినతులు, అభ్యర్థులకు సంబంధించి కూడా చూడొచ్చు, పరిశీలించవచ్చు, నేరుగా సమస్యలు తెలుసుకొచ్చిన భావంలో సీఎంఓ అనేది చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అనే ఉంటూ ఉంటుంది. కానీ ఇప్పుడు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎంఓ అంటూ ఒక కొత్తగా ఆయన తన కార్యక్రమాలకు సంబంధించి అధికారికంగా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ తో పాటు, ఎక్స్ తో పాటు ఫేస్బుక్ లో కూడా దానికి సంబంధించినటువంటి క్రియేట్ చేసిన అకౌంట్ క్రియేట్ చేసి ఆయన సంబంధించినటువంటి అప్డేట్స్, ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు, సమీక్షలన్నీ వివరాలు వాటిలో పెడుతున్నారు. అంతేకాదు వాటి ద్వారా ఆ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రజల నుంచి వచ్చే ఏదైనా సమస్యలు కానీ, ఏదైనా ఎక్కడ ఉన్నటువంటి, జనరల్ గా మనం ఎక్స్ లో చూస్తూ ఉంటాము, ఏదైనా సమస్య ఉన్నప్పుడు వెంటనే ఆ సంబంధిత మంత్రికో లేకపోతే ట్యాగ్ చేసి ఆ సమస్యను పరిష్కరించమని కోరుతూ ఉంటారు. ఆ స్పాట్ ను కూడా చూపిస్తూ ఫోటోలు వీడియోలు పెట్టి షేర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అలాంటి సమస్యలు చాలా సందర్భాల్లో గతంలో తెలంగాణలోనూ కేటీఆర్ సమయంలో అలా కొన్ని సంఘటనలు జరిగాయి. కాబట్టి అలాంటి సమస్యలు తత్వర పరిష్కారానికి ఉపయోగపడుతున్న భావంలో ప్రజలకి చాలా దగ్గరగా ఉండొచ్చు సోషల్ మీడియా ద్వారానే భావంలో డిప్యూటీ సీఎంఓ అనే దాన్ని కూడా క్రియేట్ చేసి దానికి సంబంధించినటువంటి ఖాతాను ఓపెన్ చేశారు. ఓపెన్ చేయడంతో పాటు ఎప్పటికప్పుడు నిన్నటి నుంచి ఆయన సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి కార్యక్రమ వివరాలు, ఆయన పాల్గొన్న సమీక్షలు, అన్ని వివరాలు పోస్ట్ చేస్తున్నారు. ప్రజలకి చాలా దగ్గర అవుతున్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎం అంటే 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ లో 4 సామాజిక వర్గ కోణాలు 4 డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చినప్పటికీ వాళ్ళకి పెద్దగా ప్రాధాన్యత లేకుండా చేశారని విమర్శలు ఉన్నాయి. కానీ ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలోనే డిప్యూటీ సీఎం కూడా అదే ప్రాధాన్యత కలిగిస్తున్నారు. ఆయనకి 5 శాఖలు కేటాయించడం దగ్గర నుంచి ఆయనకి ఇచ్చినటువంటి ప్రియారిటీ మనం చూస్తున్నాం. కాబట్టి డిప్యూటీ సీఎం కూడా డిప్యూటీ సీఎంఓని క్రియేట్ చేయడం ద్వారా ప్రజలు ఎక్కువగా ఆయనకి కనెక్ట్ అవుతారు, ఆయన ద్వారా కూడా సమస్యలు పరిష్కారం అవుతారని భావించి డిప్యూటీ సీఎంఓ కూడా ఓపెన్ చేశారు. ప్రభుత్వంలో భాగంగానే ఉన్నారు కాబట్టి దాని ద్వారా డిప్యూటీ సీఎం అయితే ఓపెన్ చేశారు. మనం చూస్తున్నాం మంగళగిరి పార్టీ కార్యాలయానికి రోజు కొన్ని 100 మంది వస్తున్నారు ఆయన కలవడానికి కానీ లేకపోతే వినతులు ఇవ్వడానికి కానీ. ఈ నేపథ్యంలో ఇంకొక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా డిప్యూటీ సీఎంఓ దాన్ని ఓపెన్ చేయడం ద్వారా, అకౌంట్ క్రియేట్ చేయడం ద్వారా ఇంకా నేను కంటే కొంత ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు, నేరుగా కలవలేని వాళ్ళు డైరెక్ట్ గా ఆయన అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సమస్యను చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డిప్యూటీ సీఎంఓ అనే అధికారిక పోస్ట్ అయితే క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. దీనిలో పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి యాక్టివిటీ అంతా కూడా రెగ్యులర్ గా పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళ ప్రోగ్రామ్ సంబంధించి కానీ లేకపోతే ఇతర అంశాలను కూడా పోస్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా దానికి కనెక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఆయన ప్రారంభించి నిన్న ప్రారంభించారు, దానికి ఇప్పటికే చాలా మంది ఫాలోవర్స్ కూడా
లైక్ చేయడం ఫాలో అవడం చేస్తున్నాం. ఇన్స్టాగ్రామ్ లో కానీ అటు ఎక్స్ లో కానీ ఇటు ఫేస్బుక్ లో కానీ చాలా మంది ఫాలో అవుతున్న నేపథ్యం రాబోయే రోజుల్లో ఇది ఇంకా ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఎక్కువ మంది ఈ ప్లాట్ఫామ్ ద్వారా కనెక్ట్ అవడంతో పాటు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం, మరోవైపు ఆయన సంబంధించిన కార్యక్రమాలు ఆయన ఏం చేస్తున్నారు, డిప్యూటీ సీఎం గా ఆయన ఏం చేస్తున్నారు, ప్రజలకు ఎలాంటి అవసరాలకు సంబంధించి కానీ పాలన సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే అంశాన్ని కూడా ప్రజలు నేరుగా చేరవేయచ్చు అనే భావనలో ఇది ఓపెన్ చేసినట్టు తెలుస్తుంది. ఇది ముఖ్యమంత్రి కార్యాలయానికి అక్కడి నుంచి అనుమతి తీసుకునే పూర్తిస్థాయి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకునే ఓపెన్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే జనరల్ గా అధికారికంగా సీఎంఓ అనే ఉంటుంది, కానీ ఇప్పుడు సీఎంఓతో పాటు డిప్యూటీ సీఎం కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి డిప్యూటీ సీఎంఓ సంబంధించినటువంటి కార్యక్రమం క్రియేట్ చేయడం అనేది జరిగిందనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. థాంక్యూ రాజేష్. సో మొత్తం మీద బేసిక్గా అయితే ఏ ప్రభుత్వంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా కూడా తెలంగాణ కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఎక్కడ చూసినా కూడా కేవలం సీఎంఓలకు మాత్రమే సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటూ ఉంటాయి. డే టు డే యాక్టివిటీస్ సీఎంకి సంబంధించి అందులో పోస్ట్ చేస్తూ ఉంటారు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కూడా అందులో పోస్ట్ చేస్తూ ఉంటారు. సీఎంఓ ఆఫీసులు జరిగేటువంటి కొన్ని చర్చల విషయంలో, క్యాబినెట్ మీటింగ్ల విషయం అన్నీ కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి పాల్గొనే ప్రతి అంశానికి సంబంధించిన విషయాల్లో కూడా ఆ సీఎంఓ సోషల్ మీడియా హ్యాండిల్స్లో డే టు డే యాక్టివిటీస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఏపీలో కూడా ఏమాత్రం పవన్ కళ్యాణ్కి ప్రియారిటీ తగ్గకుండా చూసుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అదే స్థాయిలో సీఎంగా ఏ స్థాయిలో అయితే చంద్రబాబు నాయుడుకి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి అదే స్థాయిలో కూడా ఏపీ డిప్యూటీ సీఎం అనే పేరుతోని సోషల్ మీడియా హ్యాండిల్స్ క్రియేట్ చేశారు. ఇప్పటికే ప్రభుత్వం ఆ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఫేస్బుక్ అకౌంట్లని ఏపీ డిప్యూటీ సీఎంఓ పేరిట ఓపెన్ చేసింది, వాటికి సంబంధించి అకౌంట్స్ క్రియేట్ చేసింది. ఇక పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వాటిని షేర్ చేస్తున్నారు. అయితే ఇక్కడ రెండు అంశాలు చూడొచ్చు. ఒకటి, పవన్ కళ్యాణ్ డే టు డే యాక్టివిటీస్ని ప్రజలకి చేర్చేందుకు ప్రజల్లోకి వెళ్లేందుకు ఒక అంశం అయితే, రెండో అంశం నేరుగా ఎవరైనా సామాన్య జనం కనుక సమస్యలతో ఇబ్బందులు పడితే కనుక వాటిని నేరుగా పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకెళ్ళడం కోసం కూడా ఒక వారధిగా ఒక సారథిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే నేరుగా చాలా వరకు మనం చూస్తూ ఉంటాం ముఖ్య నాయకులు చాలా వరకు మనం కలిగినటువంటి వారందరూ కూడా ట్విట్టర్ అనేది చాలా చేరువ చేస్తుంది, వాళ్ళకి ఈ సమస్యను దృష్టికి తీసుకెళ్తుంది. సో ట్విట్టర్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఇటువంటి సమస్యలు చాలా అడ్రస్సబుల్గా ఎవరికైతే టార్గెట్ చేస్తున్నామో వారికి చేరే అవకాశం ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ కూడా బహుశా అటువంటిది ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. సామాన్య జనం నుంచి తనకు రావాల్సినటువంటి వినతుల్ని సమస్యల్ని వీటి ద్వారా తెలుసుకోవచ్చనే ఒక ఆలోచనలో ఉండి ఉంటారు. అందుకే ఈ ట్విట్టర్ ఫేస్బుక్